సర్ప్రైజ్ ఇంత త్వరగా అయిపోతే బాగోదు కదా, మరి నెక్స్ట్ సర్ప్రైజ్ కూడా ఏంటో చూద్దామా. Here we go. మంగ్లి ఎలా ఉంది పండగ రోజు సర్ప్రైజ్? ఇప్పుడు మొదలైంది పండగ. నిజంగా మేడం, హార్ట్ బీట్ ఆగుతలేదు నాకు. ఊరు నుంచి వచ్చారు వీళ్ళు, ఇక్కడ కూడా లేదు, అసలు నాకు తెలీదు అసలు. అదే కదా మా సర్ప్రైజ్. సో మీరు చెప్పండి మంగ్లి, ఈరోజు ఆల్మోస్ట్ రెండు స్టేట్స్ కి తెలుస్తుంది ఆవిడ పాటలు, అందరు కూడా ఇష్టపడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, హ్యాపీగా ఉంది మేడం. ఇక్కడ అసలు మాట్లాడలేడు, అది స్టేజ్ కూడా వణుకు పుడుతుంది, అసలు మాట్లాడు, బయట మాట్లాడుతుంది పొట్టు 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 పొట్టు. ఇంట్లో ఎలా ఉంటుంది మంగళి, ఇలాగే అల్లరి అల్లరిగా ఉంటుందా? అల్లరి అల్లరిగా ఉంటుంది మేడం. పాటలు ఎవరు బాగా పాడేవాళ్ళు మీ ఇంట్లో, మీరా మీ ఆవిడ? నాన్ననే పాడేటోడు. మా కోసం ఒక చిన్న పాట పాడరా? ఇది పడితే పాడతాడు మేడం. ఏదోటి పాడాల్సిందే. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేమకు సహకారం, పండిన కళలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనీని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమత్తు. ఇంత మంచి సింగర్ గా మీరు ఈ రోజు ఉన్నారు, ఇంత మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి మీరు పాడతారని తెలిసి ఉంటుంది, సో ఎలా ఉండేది బాండింగ్? లోతుగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది, కానీ ఫైనలీ ఇప్పుడు హ్యాపీ. మొత్తం ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకుంటాను మేడం, డాడీ అండ్ మమ్మీ, ఇద్దరు చెల్లెలు అండ్ తమ్ముడు మేడం. వీడు కూడా పాడతాడు. మీరు కూడా పాడతారా? మీరు ఒక లైన్ పాడండి మా కోసం. రేలా రే రేలా రే, నీళ్ళల్లో నిప్పల్లే, వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా చెప్పాలంటే మా నాన్న ఎంకరేజ్ చేసిండు నన్ను, బిడ్డ నువ్వు ఏం చేస్తావో అది చెయ్యు, అంతేగాని ఎవరి మాటలు పట్టించుకోకు అని. ఊర్లో చాలా మంది చెప్పారు, అమ్మాయి ఎందుకు పంపిస్తారు, చదివించండి, ఆ పాటలేంది, డాన్స్ లేంది, అలా మాట్లాడుతుండే. కానీ మా నాన్న ఎవరి మాట వినలేదు మేడం, నన్ను ఎంకరేజ్ చేసిండు. ఎవరి మాట వినని సీతయ్య వల్ల ఈ రోజు నువ్వు ఎదిగావు. అవును మేడం, అదైతే వాస్తవం. మీ మంచి పాటలు, మీ అందమైన పాటలు మేము వినే అవకాశం కల్పించారు, మీ నాన్నకి సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఏ లాట్.